నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ యాదవ్. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తే టీఎస్పీ ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓయు విద్యార్థి నాయకులు రాచరం యాదవ్ హాజరై జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై అన్యాయాలపై టీఎస్పీ ముందుండి పోరాడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీ ఆవిర్భావం త్వరలో జరగబోతోంది. విద్యార్థులు త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అందులో భాగంగానే నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరిగిన స్వరాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇదే విధంగా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిమాణాలకు ఎదురైతే ఖచ్చితంగా మాది టీఎస్పీ అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలియజేస్తాను. త్వరలో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా